త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికీ రాజకీయ వేడి రగులుకుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఏ పార్టీలోకి మారితే భవిష్యత్తు ఉంటుంది, రాజకీయంగా లబ్ధి కలుగుతుందా అని ఆలోచించి కండువాలు మారుస్తూ పార్టీలు మారుతూ ఉండే జంపు జిలానీలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాదీచనాలు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి అంటే పార్టీ గెలుపు గుర్రాల కోసం చూస్తూ ఉంటే జంపు జిలానీలు అన్ని పార్టీలోనూ సిద్ధంగా ఉంటారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయనగరం పట్టణ అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ విఎస్ ప్రసాద్ తర్వాత క్రమంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు డాక్టర్ ప్రసాద్ బంధువర్గం మార్గం సుగమం చేస్తున్నట్లుగా పార్టీలో కొంతమంది కార్యకర్తలు చర్చిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు ఇలాంటి పరిణామాలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.